हाय फ्रेंड्स वेलकम टू तिरुनाहरी अवनी ब्लॉग्स ब्लीच चूद्दामंडी इदी गोल्ड ब्लीच अन्नमाट गोल्ड ब्लीच नेनु कोंचेम पेद्द तीस्तानंडी एंदुकंटे अंदरं वाडतां गनुक इदी गोल्ड अंडी इला नालुगु प्याकुलु वस्तायन्नमाट ఒకటి ఫ్రూట్ వస్తుంది ఒకటి వెజిటబుల్ వస్తుంది ఒకటి గోల్డ్ వస్తుంది ఒకటి సిల్వర్ వస్తుందండి ఈ బ్లీచ్ లో నుంచి నేను ఒక 1.5 స్పూన్ ఇంత బ్లీచ్ తీసాను ఇందులో యాక్టివేటర్ వేసుకోవాలండి సో ఈ రోజు మనం ఈ గోల్డ్ ఫేషియల్ చేద్దామండి గోల్డ్ ఫేషియల్ లో ఇలా ఓపెన్ చేసుకొని ఈ యాక్టివేటర్ అంటారు దీని యాక్టివేటర్ లోని కొంచెంగా ఒక పించ్ చూసారా ఇంత క్వాంటిటీ అన్నమాట ఇంత క్వాంటిటీ వేసుకోవాలి ఇంకొంచెం వేసినా కూడా మంచి గ్లో వస్తుందండి ఏం లేదు సో ఇది సరిపోతుంది ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఫ్రూట్ అయితే ఫ్రూట్ కలర్ వస్తుందండి సిల్వర్ అయితే సిల్వర్ కలర్ వస్తుంది గోల్డ్ అయితే జస్ట్ బ్రౌన్ కలర్ వస్తుందండి ఇది ఇలా మిక్స్ చేసుకొని మనం ఈ బ్రష్ తోని ఇలా ఇలా మిక్స్ చేసేయాలండి సో ఇప్పుడు మనం మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక 30 సెకండ్స్ మనం ఆగామంటే 30 సెకండ్స్ కి ఏంటంటే అది ఫ్లఫీ లాగా వస్తుందన్నమాట ఇలా 30 సెకండ్స్ వదిలేసేయాలండి ఇప్పుడు 30 సెకండ్స్ అయిపోయిందండి ఎక్కువసేపు ఉండొద్దన్నమాట ఇది ఇప్పుడు వెంటనే ఫేస్ కి అప్లై చేయాలి సో బ్లీచ్ స్టార్ట్ అండి బ్లీచ్ ను ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇలా పైకే అప్లై చేయాలి కలుముకోవాలి ఇలా అప్లై చేయాలి ఐబ్రోస్ కంటకుండా నీట్ గా ఫోర్ హెడ్ కి ఇలా ఇలా అంటించుకొని ఇది కూడా సేమ్ ఇలా అప్లై చేసుకోండి బ్లీచ్ పెట్టేటప్పుడు గోల్డ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసివేయాలి ఎందుకంటే గోల్డ్ ఐటమ్స్ పెట్టడం వల్ల అవి బ్లాక్ అయిపోతాయి అందుకనే ఫేషియల్ చేసినప్పుడు కానీ బ్లీచ్ చేసినప్పుడు కానీ చేతికున్న ఉంగరాలు గాజులు తీయాలి ఇలాంతా అప్లై చేసి తర్వాత నెక్కి బ్యాక్ నెక్ కూడా పెట్టాలండి కానీ టీ షర్ట్ చిన్నగా నెక్ ఉంది కనుక మనం బ్యాక్ నెక్కి పెట్టుకోలేకపోతున్నాం ఇది ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ ఉండాలండి ఫేస్ పైన అప్పుడు ఈ బ్లీచ్ లో ఉన్న యాక్టివేటర్ అనేది లోపల ఉన్న మట్టిని బాగా కొరికి తీసివేసినట్టుగా తీసివేస్తూ ఏమన్నా రోమాలు ఉంటే ఆ రోమాలను బ్రౌన్ కలర్ స్కిన్ కలర్ చేస్తుందన్నమాట స్కిన్ కలర్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫేస్ లో గ్లో వస్తుంది ఉన్న అవాంఛిత రోమాలన్నీ కూడా బ్రౌన్ కలర్ కనిపించడం వల్ల మనకు ఫేస్ కూడా గ్లో వస్తుంది వైట్ గా కనిపిస్తారు బ్లీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేషియల్ లో ఓకే అండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొంచెం నెక్ కలర్ అప్లై చేస్తూ ఇలా పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు వదిలేయాలండి ఎక్కడన్నా మనకు కొంచెం తక్కువ అనిపిస్తే మంచి పెట్టాలండి ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ ఫేస్ లో బ్లీచ్ చేస్తున్నామని అంటే మనం ఫెమ్ బ్లీచ్ గాని గోల్డ్ బ్లీచ్ గాని ఏది పెట్టనామో అది చాలా నీట్ గా పెట్టాలి పెట్టడం వల్ల ఒక కడ షేడ్ రావడం ఇంకో కడ షేడ్ రాకపోవడం ఒకకడ వైట్ గా కనిపించడం ఇంకొకడ వైట్ కనిపించకపోవడం అనేది జరుగుతది అలా జరగొద్దు అంటే మనం ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా చేయాలి
సో అండి ఇది పెట్టిన తర్వాత 15 మినిట్స్ వరకు లైట్ బంద్ చేయాలండి ఓకే నెక్స్ట్ చెప్తాను ఓకే అండి ఇప్పుడు మనకు 15 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూడండి కల్ ముసుకు ఇలా స్పాంజ్ని వాటర్లో ముంచేసి క్వీజ్ చేసుకుంటూ మనం ఇట్లా క్లీన్ చేయాలి ఇంకొంచెం ఇట్ట మీరు ఇట్టండి ఇదిక్కరండి వస్తుంది ఓకే ఎంతసేపు వచ్చింది క్రాప్ చేసుకోవాలన్నమాట ఓకే రెడీ ఇట్లా స్పాంజ్ని పిండుకుంటూ మనం ఇలా క్లీన్ సో మనం ఇట్లా అంతా క్లీన్ చేసుకోవాలండి ఇది బ్లీచ్ కనుక ఏంటంటే ఎక్కువసార్లు మనం డిప్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసుకొని ఎక్కువసార్లు మనం డిప్ చేసుకుంటూ కొంచెం క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ముఖం మీద మనకు ఫేస్ పైన కూడా ఏవి ఉండకుండా ఏవి లేకుండా ఇలా డీప్ క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ ఫేస్ మీద ఉన్న బ్రౌన్ హెయిర్స్ అన్నీ కూడా అవి కూడా ఇప్పుడు ఫేస్ కలర్కి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు చూసారా ఎంత నీట్గా అయిందో ఫేస్ అంతా కూడా ఈ బ్లీచ్కే ఇలా అవుతుందండి మళ్ళీ సో బ్లీచ్ కంప్లీట్ అయింది అండి ఇప్పుడు ఫేస్ చూడండి అసలు చాలా బాగుంటుంది ఫేస్ కూడా స్కిన్ కూడా ఏంటంటే కొద్దిగా రఫ్ అవుతూ ఇక్కడ మెరిసిపోతుంటుంది ఒక 6-7 అవర్స్ తర్వాత సోప్ పెట్టి వాష్ చేస్తే చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న డాట్స్ మచ్చలు అవన్నీ కూడా సేమ్ స్కిన్ కలర్కి వచ్చేసి చూడడానికి చాలా ఈ అమ్మాయి ఏంటి ఇంత కొంచెం చేంజ్ వచ్చింది బాగా తయారైంది అనేలాగా తయారవుతుందండి అది బ్లీచ్కున్న గొప్పతనం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే ఈ బ్లీచ్ మీ అందరికీ నచ్చిందనుకుంటా మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్